నిజామాబాద్ నగర ప్రజలకు ఆషాఢ మాసం అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే మరి ఏదైతే వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో, సీజనల్ డిజీజెస్ అవేవి కూడా రాకుండా అమ్మవారికి ఏవైతే గ్రామీణ దేవతలు ఉంటారో, ఎల్లమ్మ పోచమ్మ అందరినీ కూడా వారి అనుగ్రహం కోసమని చెప్పేసి బోనాల రూపంలో నైవేద్యాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి మరి మొత్తం ఆ కాలనీ కానీ ఆ యొక్క ఊరు కానివ్వండి, గ్రామం కానివ్వండి, పట్టణం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి పిల్ల పెద్ద అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగలు చేయడం అనేది పురాతన కాలం నుంచి కూడా మనకు వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని మనం అందరం కూడా ఇప్పటికీ ఒక సాంప్రదాయబద్ధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి గవర్నమెంట్ కూడా, వచ్చిన గవర్నమెంట్ దీనికోసం స్పెషల్గా ఫండ్ని కేటాయించి చాలా చక్కగా బోనాలు చేయాల్సిందిగా, మరి హైదరాబాద్లో కూడా ప్రతి దగ్గర తెలంగాణ మొత్తం కూడా ఆషాఢ మాసం అంతా కూడా బోనాలు తీస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నా వార్డు 11th వార్డులో మన 300 క్వార్టర్స్లో ఇక్కడ కూడా బోనాల పండుగ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఖుషి పండుగ అని చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కాలనీ పెద్దలైనటువంటి గంగాధర్ గారు అలాగే బాలన్న గారు, ఇక్కడ చాలామంది మహిళలు ఇంకా సోదరులు అందరు కూడా ఉన్నారు. పిల్లలు కూడా చాలా చక్కగా ముస్తాబై అందరు కూడా ఈరోజు బోనాలు తీయడం జరుగుతూ ఉంది. హరీష్ గారు వీళ్ళంతా కూడా, వీళ్ళ బృందం ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున బోనాలు తీసి అమ్మవారికి సమర్పించడం అనేది వారికి ఆనవాయితీగా వస్తుంది. చాలా చక్కగా నృత్యం చేస్తూ మరి ఏదైతే మన సంప్రదాయంగా వస్తున్నటువంటి బోనాలు ఏవైతే ఉన్నాయో చాలా సంప్రదాయబద్ధంగా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. వారు తీయడము ఆ డ్యాన్స్ అనేది కూడా చాలా కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది. మరి ఆ అమ్మగారి అనుగ్రహం ఉండాలి మా అందరికీ, ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్మవారి కోసమే, ఆ అమ్మగారి అనుగ్రహం కోసమే కాబట్టి మా అందరినీ కూడా కేవలం ఈ కాలనీవాసులే కానీ కాకుండా మొత్తం నిజామాబాద్ నగర వాసులకు, తెలంగాణ వాసులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బాబా. రానున్న కాలం పేరుంది ఒక గ్రామానికి దేశాల మీద కింది జనాలు రాబోతున్నారు. ఏడింగ్లు వెళ్ళి నన్నట్టు ఏడింగ్లు తిరుగుతుంటా ఊరంతా పిల్లలకి కూడా ఈ గ్రామం నడిపించినది. ఇంకా రానున్న కాలం దేశ దేశాలు తిరిగి అన్ని రాజ్యాలకించి కూడా ఈ రాజ్యానికి నగరానికి కూడా పేరుంది కూడా అంత సకలం సంతోషం. పాడి పంట సకలంగా ఉంచి నేను పావుతాను పుట్టిస్తాను ఉంటుందట. శరణన్నడికి శరణే ఉంటా, కాదన్నడికి కన్న కలియుగమే ఉంటుంది. ఎవడికి ఆపదొచ్చినా కూడా ముందుండేదాన్ని నేను ముందాడి వెళ్ళిందట. గడపకు నేను 16 ఇంట్లో వల్లి నేను ఎవరి కూడా నేను ముద్దలింగమైతే ఎప్పుడు పుట్టాల ఎల్లు పూజారి ఎల్లు నేను కొంచెడు గవ్వలు రా కుదిరింది పుట్టినాది, వట్టెడు గవ్వలు రా వల్లింది పుట్టినాది, తవ్వెడు గవ్వలు రా తలసింది పుట్టినాది. ఎరకందు చెప్పుకుంటా ఎయ్యర్ వాడ తిరుక్కుంటా గడపకి గడపకు గడవాడి విట్లను రాస్తారమే వారి వీడియో కాదు. నా తాత నిద్రను మాతా తెచ్చకుండా నేడు అమ్మమ్మ మదరకన్నీ ఏ ముంతాత పోతే పై తాత ఉడంబు కాదు. ముత్యాల తీరనాది ముని కొంగున అది కూడా కంగాచు. అన్నందు చేస్తుండ్రు వారి కానీ వీటి వాసాడ మాసమందు ఆడి వీళ్ళ కూర ఒడి వాళ్ళు నింపకొండ్రంగాచు. అన్ని చేస్తున్నారు బిట్ట, నా చెల్లెకి వేయగల కడ తీస్తున్నారు. కానీ ఆడవిళ్ళరా ఊరకు ముందు పుట్టింది, దాన్ని వెనుక గుట్టకుండా బిట్ట దొప్పడన్నం పెట్టాం పావుసరి బియ్యం బిట్ట అంతే కంపల్సరీ. అదొక్కటే తక్కువైంది బిట్ట, అన్ని అన్ని చేసిండ్రు. ఇలా ఓపిస్తాం ఇలా ఓపిస్తాం సరేనా బిట్ట. ఇలాగ ఏదో తప్పు ఉంటే తెలక చేసిందో తెలియజేసింది మీరు అన్ని ఇది చేసుకోండి. తిన్నాం ఎడ్డి బిడ్డలు బిట్ట నరం లేని నాలుక మీరు మీకు చేతనైంది చేసింది అన్నీ సరిపోయినాయి. కానీ ఒకటి ఓడవాలి లేదు అందుకే తెలియజేస్తున్నారు. సాయంత్రం పోయచ్చు పోయచ్చు బిట్ట, అంత సంతోషం బిట్ట. గ్రామం కూడా విరుగుతుందిరా, చింతం పడకుంది సరేనా బిట్ట. రే పుట్ల కొద్ది రాసులోలే ఈ గ్రామానికి రాబోతున్నారు బిట్ట. మూడేళ్ల పబ్బతి అయితే మూడేళ్లకి ఈ గ్రామానికి పట్ట రాకుండా జనాలు వస్తారు. ఊరు ఊరే కదిలేస్తుంది బిట్ట. ఇక్కడ వారగింపు నాది ఈ కాంచాలం అరి నాది, ఇక్కడ గోగుల బుట్ట అసరనంటి వారి వీడు అసరడై కుదరడై నాది సెల్లె నీకు ఉపాదాన సరడు సెల్లెంగా తెల్ల తీరనిది మధ్యల రైతు నేడు మా మంచు తీర గట్టి మధ్యల రైకు పోసి దాసన్న వారి వీడు పండ్లకు దాసన్న అయ్యడమై కన్ను నేడు ఇడ కాటి ఇక పెట్టి ఎరియ పై నేడు ఇయల పై ఎడ చుట్టి వారి ఇసరణ వీడు సరణంటి నేడు తెల్లి తలసి కూలుగోరి తలవేలని ఇది వీటి తలవై పాండారి వాడిల్లి పోసి నీకు ఉపాదాన సరడు సెల్లెంగా నా పెద్ద పోదు నీకు మరి ఏ సరణ తల్లే ఎర్రై పోతున్నాడు మా ఎల్ల పోతున్నాడు మా దారి పోతున్నాడు మా తేడి పోతున్నాడు ఆరడి వయసు నీకు దూరాలు కలిసినాడు నా తోటి వయసమ్మ కాపులు కలిసినాడు నా కట్ట వయసమ్మ మరి ఏ సరణ మీటం కాదు పద్మేశాలు ఇంట్లో ఎవరు పుట్టినోడు నీకు ఓజంగమయ్య నీకు ఉపాధాన సరణ తండ్రి కాదు ఎడమై శంకనీది ఎండి సోలనీది కుడై శంకనందు కుడి సోలనీది కడై సూలమూర నీ గంట సూలలు అన్నిటికి నేను చూసుకుంటారా. ఒరే అప్పుడు కూడా నేను మాట ఇచ్చిన బిట్ట, అరికాలకు ముళ్ళు నాటని అన్న అరికాలకు ముళ్ళు నాటనిస్తలేను. ఏడ్చినోడికి ఏడ్చినట్టే చేస్తాను, ఏడ్చినట్టే చేస్తున్నాడు ఏడ్చుడు బాగా అయిపోయింది. ఒరే ఏడ్చినోడికి ఏడిన్లు బిట్ట, నవ్వినోడికి నాలుగిళ్ళ పొద్దది, తెల్లనోడికి తెల్లయి రాజ్యం బిట్ట, తెలిసినోడికి అది దుర్ల రాజ్యం అది. అంతే బిట్ట, గాలి వచ్చింది గాలి పోదు బిట్ట, తుమ్మచ్చింది తుమ్మాకపోదు సరేనా. అంత సంతోషం బిట్ట, ఇప్పటికైనా ఈ గ్రామంలో అందరికీ దొప్పడన్నం పుడుతుంది బిట్ట. హైదర్ల పోదు నీకు మాలచ్చి నీకు పుట్టింది పూన బొమ్మై పెరిగింది పెద్ద బోరిగం చిన్నై బోరిగం శ్రీరంగా నిలిచిన వేసరువందు నేడుదరణ మారై నేడుదల్లి ఎగుడు ఎందు గోరలేదు గోపురం గోడలేదు నడిసెట్టు విత్త నేడు నీకంట నాద నాకు మారి కడవారగింపు నాది.
మొత్తం దేవుళ్ళని కాలి మాట. అరే ఫోటో తీరేరా, ఫోటో మాట డబ్బులు. జై శివాజీ, జై శివాజీ, జై అంబే. తెలంగాణ ప్రజలందరికీ ముందుగా క్షణార్థి. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం నాడు మనము అంగరంగ వైభవంగా పచ్చని ప్రకృతి, ఈ వనం ఎప్పుడు మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలి, అలాగే మన హిందూ సంస్థానం మరియు హిందూ ధర్మం మన పురాతన 1920 నుంచి ఎలా అయితే ఈ సాంప్రదాయబద్ధంగా అమ్మవారి యొక్క బోనాలు ఎలా వస్తున్నాయో ఆ విధంగానే మనం ప్రతి గ్రామానికి మన తెలంగాణ మరియు నిజామాబాద్ జిల్లా అంతటా ఈ అమ్మవారి యొక్క పండుగలు బోనాలు అనేది చేసుకుంటూ ఈ ఆషాఢం యొక్క ప్రకృతి ఈ ప్రత్యేకతను మనం పూర్వం పెద్దలు అమ్మవారిలోకి బోనం చేసి ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం చూపెట్టి బోనం తీసి వేయగండ్ల కడ, అలాగే అమ్మవారి ఊరేగింపులు, బోనాలు ఎత్తుకొని మరియు శివసత్తులు, జోగిన్లు, ఆటలతో, నృత్యాలతో అమ్మవారిని ఎదుర్కొంటూ మన తెలంగాణ సాంప్రదాయంగా మరియు ప్రకృతి సాంప్రదాయంగా మనం హిందూ ధర్మాన్ని ముందుకు సాగించుతుంటూ మనం తీసుకొస్తున్నాము. అలాగే ఈ నాగరం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇలాగే బోనాలు జరుగుతూ, అలాగే మేము శివసత్తులు మరియు జోగిన్లము ఇలాగే ఆటలతో, పాటలతో, నృత్యాలు చేసుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించి మేము ఇక్కడ నల్లపోచమ్మ మరియు పెద్దపోచమ్మ, మైసమ్మ, అడిలిపోచమ్మ, ఎల్లమ్మ ఈ ఆలయాలు ప్రఖ్యాతగా ఇక్కడ ఉన్నాయి. అలాగే హనుమాన్ టెంపుల్లు, శివాలయాలు ఇవి ఈ నాగరం పట్టణంలో ఉన్నాయి. అలాగే ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని అందరికీ కోరుతున్నాను.